మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్కు చాలా గుణపాఠాలు నేర్పింది ఇంతకుముందు అహంకారంతో కొంత నిర్లక్ష్యంతో మొత్తం తన అభిమానులను తెలంగాణ అభిమానులను దూరం చేసుకుంటూ వచ్చిన కేసీఆర్ వ్యతిరేకతను మూట కట్టుకున్న కేసీఆర్ మునుగోడు ఎన్నికని ఫేస్ చేయాలనుకుంటే కొంత ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది దాంట్లో భాగంగానే కమ్యూనిస్టులను ఎంత తీవ్రంగా అవమానించి వాళ్ళను ఈసరించుకున్నా చివరికి వాళ్ళ దగ్గరికి పోయి కాలు పట్టుకొని తీసుకొచ్చుకున్నాడు వాళ్ళకి పైసలు ఇచ్చో బతిలాడు చేసి మొత్తం మీద వాళ్ళని తీసుకొని ఎన్ని పది ఓట్లా ఇరవై ఓట్ల ఎన్ని ఓట్ల పడ్డాయి కానీ మొత్తం మీద కమ్యూనిస్టుల నైతిక మద్దతు అనేది మాత్రం టీఆర్ఎస్ గెలుపుకు ఉపయోగపడ్డది మునుగోడులో అదొకటి తర్వాత బూరనరసయ్య మాజీ ఎంపీ ఈయన అవతలికి బోంగానే పార్టీ మారంగానే ఉలిక్కి పడ్డాడు బూర నరసయ్య గౌడ్ను దాన్ని ఆ నష్ట నివారణం చేసుకోవడానికి మళ్ళీ వెంటనే స్వామి గౌడు తర్వాత దాసోత్సవం లాంటి పాత ఉద్యమకారులను పాత టీఆర్ఎస్ నాయకులను మళ్ళీ తెచ్చుకున్నాడు వెనక బతిలాడుకొని సో ఈ బుద్ధి ముందుంటే మంచిగా కదా ఇదే బుద్ధి ముందుంటే ఇంకా చాలా బాగుండేది కదా ఉద్యమకారులను దూరం చేసుకోవడం ఎందుకు నీకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ బతిలాడి తెచ్చుకోవడం ఎందుకు సో ఇది ఒక గుణపాఠం అయితే అయింది మనం ఉద్యమకారులకు దూరం అవుతున్నాము ప్రజలకు దూరం అవుతున్నాము కాబట్టి రేపు బయటపడాలంటే మళ్ళీ వీళ్ళంతా అవసరం అనేది గ్రహించే వాళ్ళని తెచ్చుకున్నాడు బహుశా ఇదే ట్రెండు రేపు సాధారణ ఎన్నికలకు కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు చాలామంది ఉద్యమకారులను దూరం చేసుకున్నాడు కొంతమంది కేసీఆర్ చుట్టూ ఒక మాఫియా లాగా తయారైంది ఇప్పుడు ఎనిమిదేండ్లుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు రెండుసార్లు వాళ్లే మంత్రులుగా ఉన్నవాళ్ళు ఆ నియోజకవర్గంలో ప్రజలు ఈసడించుకునే స్థాయికి వచ్చింది రకరకాల అవినీతి దందాలు ప్రజా సంబంధాల విషయం కానీ ప్రజలు వీళ్ళను ఎంత ఈసడించుకుంటున్నారంటే అంత ఈసడించుకుంటున్నారు ఆ కోపం కేసీఆర్ మీద కూడా పడుతుంది సో ఇప్పుడు ఈ మునుగోడి అనుభవంతో ఒకటి పాత ఉద్యమకారులను ప్రజల్లో ఆదరణ ఉన్న వాళ్ళను కేసీఆర్ దగ్గర తీసుకునే అవకాశం ఉంది రెండోది తన పా తనకు తన పార్టీకి భారం అనిపించినటువంటి దొంగలను ఏమైనా ఉంటే దూరం చేసే అవకాశం కూడా ఉంది కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చే అవకాశం ఆ పరిస్థితి ఉన్నది కొత్త వాళ్ళకు కనుక అవకాశం ఇస్తే కాంగ్రెస్ మళ్ళా టిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ కొత్త జీవం వస్తుంది ఇప్పుడు చాలామంది దాదాపు ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు ప్రజలను ఇప్పుడు ఉరికిచ్చుకోడతారు పోలీసు లేకపోతే మంత్రులలో అయితే సగం మంది కంటే ఎక్కువ దొంగలు వాళ్ళను వాళ్ళను పోలీసు వాళ్ళు లేకపోతే కుక్కలు ఎమ్మడి అటువంటి ఎమ్మెల్యేలను కేసీఆర్ తెలుసు ఆ దొంగలనే పక్కన పెట్టుకుంటాడు వాళ్ళని తీసి బయట ఎత్తిస్తే ప్రజలు కేసీఆర్కి మళ్ళీ బ్రహ్మరథంగా పడతారు ఇది కేసీఆర్ ఆలోచిస్తేనే ఈసారి బయటపడతాడు ఒకవేళ నాది ఇదే టీము నాది అలీబాబా నలభై దొంగలు లెక్క ఇదే టీము దీంతోటే పోతా మళ్ళీ ఏదో నీకు గేమ్ ఆడతా అనుకుంటే ఒక్క మునుగోడు కాబట్టి వంద మంది నుంచి గాయగాయి చేశారు మరి వంద సీట్లల్లా ఒక్కొక్క దానికి వంద మంది ఉండరు కదా అప్పుడు ఈయన గాయిగాయి అవుతాడు సో ఇప్పుడు ఇంకొక వన్ ఇయర్ టైం ఉన్నది కేసీఆర్ హానికి పోకుండా మంచి ఆలోచన చేసి ప్రశాంతంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే అధికారం చేతిలో ఉంటుంది లేకపోతే చేయి అధికారం చేజారిన తర్వాత కేసీఆర్ పరిస్థితి ఎట్లా ఉంటుందో కేసీఆర్కు చాలా బాగా తెలుసు కేటీఆర్కి ఇంకా బాగా తెలుసు